రామానుజదయాపాత్రం జ్ఞాన వైరాగ్య భూషణం శ్రీమద్వేంకటనాథార్యం వందే వేదాంతదేశికం లక్ష్మీనాథ సమారంభాం నాథయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం. సుధర్మ జ్ఞాన వైరాగ్య సాధ్య భక్తేక గోచర నారాయణ పరబ్రహ్మ గీతాశాస్త్రే సమీరిత. భగవద్గీతలో 3వ అధ్యాయం యొక్క మాహాత్మ్యాన్ని ముందుగా మనం తెలుసుకోవాలి. భగవంతుడు మహాలక్ష్మి ముందుగా గీత యొక్క మాహాత్మ్యాన్ని తెలియపరిచారు. అదే విషయాన్ని పార్వతి దగ్గర పరమశివుడు దాన్ని ఉపదేశించాడు. 2వ అధ్యాయం యొక్క మాహాత్మ్యాన్ని విన్న పార్వతి మిక్కిలి ఆశ్చర్యంతో 3వ అధ్యాయం యొక్క మహిమను కూడా శ్రీమన్నారాయణుడు మహాలక్ష్మికి ఎలాగైతే ఉపదేశించారో అదేవిధంగా తమరు నాకు తెలియపరచాలని ప్రార్థించారు. శివుడు 3వ అధ్యాయం యొక్క మహాత్మ్యాన్ని ఇప్పుడు చెప్తున్నారు. జనస్థానంలో కౌశిక గోత్రంలో పుట్టిన జడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండినాడు. అతడు బ్రాహ్మణుడుగా పుట్టి ఉండిన ఆ బ్రాహ్మణ వృత్తిని ఏమి ఆచరించకుండా వైశ్యుల యొక్క కార్యంగా ఉన్నటువంటి వ్యాపారాన్ని చేశాడు. ఆ వ్యాపారాన్ని చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో చెడ్డ సహవాసం వల్ల అతడు తారుమారుగా ఉండినాడు. స్త్రీ చాపల్యంతో ఈయన ఎన్నో చెడ్డ కార్యమన్నిటిని చేస్తూ ఉండినాడు. కాలక్రమంలో అతడు దరిద్రుడైపోయినాడు. దరిద్రుడుగా మారిన అతన్ని ఎవరు లక్షించలేదు. మళ్ళీ డబ్బును సంపాదించాలనే భావంతో దొంగతనం చేయడానికి మొదలుపెట్టినాడు. ఒక బ్రాహ్మణుడు సోమయాగం చెయ్యుటకు తమ దగ్గర పెట్టుకుని ఉండినటువంటి ఆ డబ్బును వీడు దొంగలించాడు. దాన్ని తీసుకొని వ్యాపారం చెయ్యుటకు మరొక ప్రదేశానికి వెళుతూ ఉండగా అస్తమనమైపోయినది, చీకటి వచ్చేసినది. ఒక వృక్షం యొక్క క్రింద రాత్రి ఉండేసి తెల్లవారుజామున అక్కడి నుంచి వెళ్తామని అనుకుని ఉండినాడు. అర్ధరాత్రిలో దొంగలు వచ్చి ఇతన్ని హత్య చేసి ఆ డబ్బులను వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయినారు. మిక్కిలి పాపం చేసినటువంటి పాపాత్మగా ఉన్నటువంటి ఈ బ్రాహ్మణుడు మరణించిన పిమ్మట ఒక పిశాచంగా మారిపోయినాడు. ఘోరమైనటువంటి రూపంతో మిక్కిలి ఆకలి దాహంతో కూడినవాడై ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఆ వృక్షంలోనే నివసించాడు. ఇతని యొక్క కుమారుడు ధర్మచింతతో కూడినవాడు, తండ్రి కంటే అన్ని విషయంలో మారుగా ఉన్నటువంటి వ్యక్తి, పరమ సాత్వికుడు, శాస్త్ర ప్రకారం తమ జీవితను నడిపే వ్యక్తి. తమ తండ్రి గారు ఇంకా ఇంటికి చేరలేదే అనేటువంటి వ్యసనంతో అతన్ని వెతుకుతూ ఇంటి నుంచి బయలుదేరినాడు. కొందరు అతనికి అన్నారు, నీ యొక్క తండ్రి ఈ విధంగా మరణించాడు అనే విషయాన్ని విని కష్టపడినాడు. ఆ విధంగా వాడు తండ్రి యొక్క మరణాన్ని విన్న వెంటనే తండ్రి గారు కలిగినటువంటి ఆ పైశాచ విషయాన్ని కూడా తెలుసుకునేశాడు. అటు వస్తూ ఉండగా ఇతని యొక్క తండ్రి పిశాచంగా ఏ వృక్షంలో ఉన్నాడో అక్కడికి వచ్చి చేరినాడు. ఆ వృక్షం సమీపంలో ఉన్నటువంటి ఒక కోనేటిలో స్నానం చేసి సంధ్యావందనం మొదలైనటువంటి
వైదికమైనటువంటి కార్యాలను అనుష్ఠించి ఆ వృక్షం క్రింద కూర్చొని ఒక మహానుభావుడు ఇతనికి ఉపదేశించిన భగవద్గీత యొక్క 3వ అధ్యాయాన్ని పారాయణం చేయడానికి మొదలుపెట్టినాడు. పారాయణం ఎప్పుడైతే పూర్తి అయ్యే పరిస్థితి కలిగిందో అప్పుడు భయంకరమైన ఒక శబ్దం వినబడినది. ఏమిటో ఏదో అని భయంతో పై భాగాన్ని చూశాడు. అక్కడ అతని యొక్క తండ్రి ఆ పిశాచ భావాన్ని వదిలేసి దేవ శరీరంతో జ్వలిస్తూ ఉండినాడు. అతన్ని చూసిన వెంటనే సంతోషించాడు ఇతడు. ఆకాశం నుండి ఒకనొక విమానం కింద దిగినది. అందులో ఇతని యొక్క తండ్రి ఎక్కేసి కూర్చున్నాడు. దాన్ని చూసిన పుత్రుడు తండ్రిని నమస్కరించి చేతిని జోడించి నిలిచాడు. పరమధార్మికుడుగా ఉన్నటువంటి తమ పుత్రుణ్ణి చూసి అతని యొక్క తండ్రి కొన్ని మాటలను తెలియపరిచాడు. నేను ఎన్నో పాపాలు చేశాను, పిక్కిలి పాపం చేసినటువంటి నాకు సత్పుత్రుడు నువ్వు పుట్టినావు. నువ్వు చేసినటువంటి ఆ గీతా పారాయణ 3వ అధ్యాయం యొక్క పారాయణం యొక్క మహిమ వలన ఆ పిశాచ భావం నా దగ్గర నుండి వెళ్ళినది. ఇప్పుడు దేవ శరీరాన్ని పొందినట్టు నేను సంతోషిస్తున్నాను. ఇంకమీట నువ్వు కాశీ యాత్ర వెళ్ళక్కర్లేదు. నేను ఎలాగైతే పాపాన్ని చేస్తూ ఉండినానో అదేవిధంగా నా సహోదరుడు ఎన్నో పాపాలు చేసి ఉన్నాడు, నీ చిన్నాయన. అతడు నరకంలో కష్టపడుతూ ఉంటాడు. అదేవిధంగా మన వంశంలో పుట్టిన ఎంతోమంది ఈ విధంగా పాపకార్యాన్ని చేసి ఉంటే వాళ్ళందరినీ వాళ్ళ యొక్క క్షేమం కొరకు వాళ్ళందరూ ధరించాలనే భావంతో ఇదే విధంగా భగవద్గీత యొక్క 3వ అధ్యాయం యొక్క పారాయణాన్ని చేస్తూ భగవదర్పితంగా కృష్ణార్పణం అనే భావంతో చేస్తూ ఉండు. వాళ్లకు కూడా సద్గతి అనేది కలుగుతుంది. గీత యొక్క 3వ అధ్యాయం దాని యొక్క జపానికి ఇంత మహిమ ఉంది అని లోకంలో ఉండే వాళ్ళు కూడా అదేవిధంగా చేస్తారు అని అన్నాడు. తండ్రి చెప్పిన పిమ్మట పుత్రుడు ఒక ఆలయానికి రోజు వెళ్తూ భగవద్గీత యొక్క 3వ అధ్యాయాన్ని పారాయణం చేస్తూ వచ్చినాడు. దానివల్ల అతని యొక్క వంశంలో పుట్టిన వాళ్ళు అందరూ సద్గతికి వెళ్ళారు. దీన్ని చూశాడు యమధర్మరాజు. ఈ నరకలోకం స్వర్గలోకంలాగా మారిపోతుంది, నా యొక్క పదవికి ఏదైనా ఆపత్తు వస్తుందో ఏమో, ఇక్కడికి ఎవరు రాకుండా పోతే ఏం చేసేది, అందరు గీత పారాయణం చేసేస్తే భగవద్గీత యొక్క 3వ అధ్యాయ పారాయణం చేసేస్తే నా లోకానికి వచ్చే వాళ్ళు తగ్గిపోతారు కదా, నేను ఏం చేసేది అని యముడు కష్టపడినాడు. అప్పుడు భగవంతుడు ఆ యముణ్ణి చూసి అన్నాడట, శ్రీమన్నారాయణుడు ఆ విధంగా ప్రజలను ఉద్దేశించి మీరు బాగా ఉండండి, చెడ్డ పని చెయ్యబాగండి అని చెప్పిన ఉపదేశం చేసిన దాన్ని వినకుండా ఉండే పాపాత్ములు ఎంతోమంది ఉంటున్నారు. గీత యొక్క 3వ అధ్యాయం యొక్క జపం వలన పాపం చేసిన వాళ్లకు కూడా సద్గతి కలుగుతుంది అని తెలుసుకొని కొందరు మహావిశ్వాసంతో దాన్ని పారాయణం చేసి దానిలో నమ్మకం కలిగి ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా వాళ్ళు సద్గతికి వెళ్తారు. కానీ మనలోనే కొందరు, ఈ భూలోకంలో ఉండే వాళ్లలోనే కొందరు భూమి భారంగా ఎవరు చెప్పే మాటను వినకుండా ఉండేవాళ్ళు ఉంటారు. తప్పకుండా వాళ్ళు పాపాలు చేస్తారు. అటువంటి వాళ్ళు తప్పకుండా నీ లోకానికి వస్తారు. అందువల్ల నీకు ఎటువంటి బాధ వద్దు అని శ్రీమన్నారాయణుడు యమధర్మరాజుకి చెప్పారట. ఈ విషయాన్ని పార్వతికి పరమశివుడు ఉపదేశించాడు. ఈ విధంగా 3వ అధ్యాయం యొక్క మహాత్మ్యం పూర్తి అయినది. 4వ అధ్యాయం భగవద్గీత
నాలుగవ అధ్యాయాన్ని ఇప్పుడు మనం వింటాం. ప్రసంగాత్స్వ స్వభావోక్తి కర్మణో అకర్మతాస్య చ వేదాః అజ్ఞానస్య మహాత్మ్యం చతుర్థోధ్యాయ ఉచ్యతే చతుర్థాధ్యాయ ఉచ్యతే. ఈ నాలుగవ అధ్యాయంలో ప్రధానంగా భగవంతుని యొక్క అవతార విషయం చెప్పబడుతుంది. అంటే భగవంతుడు అప్పుడప్పుడు చేస్తూనే ఉన్నారు. ఆ విధంగా భగవంతుడు చేసినప్పుడు మత్స్య కూర్మ వరాహస్య నారసింహస్య వామన రామో రామస్య రామస్య కృష్ణ కల్కీతి తే దశ అని భగవంతుడు అవతారాలు చేస్తూనే ఉన్నారు. ఈ భగవంతుని యొక్క అవతారం ఇంద్రజాలంలాగా లేకుండా అవతారం అనేది సత్యం. ఆ విధంగా అవతరిస్తూ ఉన్నటువంటి భగవంతుడు మనవలే ఏదో సంకుచితమైనటువంటి ఆ జ్ఞానముతో కూడిన వాడై ఉండడు. ఆయన సర్వజ్ఞుడు. అతని యొక్క దివ్యమంగళ విగ్రహం పంచభౌతికమైనటువంటి మన యొక్క శరీరంలాగా ఉండదు. అతని యొక్క దివ్యమంగళ విగ్రహం అప్రాకృతమైనంగా ఉంటుంది. అప్రాకృతమైనటువంటి దివ్యమంగళ విగ్రహం ఆ భగవంతుని యొక్క ఆ జన్మ పుణ్యపాపరూప ఫలితంగా వచ్చే జన్మలాగా మన యొక్క జన్మలాగా ఉండదు. ఆ భగవంతుని యొక్క జన్మ అనేది ఆ అవతారం అనేది ఇచ్చామాత్రము. అంటే భగవంతుడు సంకల్పం చేస్తాడు, అందువల్ల అవతారం చేస్తాడు. అందువల్ల ఇచ్చామాత్రమే కారణం, ఇచ్చ వలన కలుగుతుంది. అతని యొక్క ఉత్పత్తి అతని యొక్క కాలం కర్మాధీనంగా లేకుండా ఈ ప్రపంచంలో ఎప్పుడెప్పుడు ధర్మగ్లాని అనేది కలుగుతుందో, అధర్మం అనేది పైకి ఎప్పుడైతే లేస్తుందో అటువంటి సమయంలో భగవంతుని యొక్క అవతారం అనేది జరుగుతుంది. అదే అవతారానికి కాలం. అతని యొక్క జన్మ ఫలం సుఖ దుఃఖానుభవం లేకుండా సాధు సంరక్షణం, దుష్ట నిగ్రహం, ధర్మ సంస్థాపనం అని ఈ మూడు కార్యాన్ని ఉద్దేశించి జరుగుతుంది. ఈ విధంగా భగవద్ జన్మ అనే విషయం స్వరూపము చేత, ఏదో ఒక విశేషణము చేత, ద్రవ్యము చేత, కారణము చేత, కాలము చేత, ఏదో ఒక ప్రయోజనము చేత మిక్కిలి ఉత్కృష్టతమం అని శాస్త్రకారులు చెప్తున్నారు. అందువల్ల ఇదంతా స్వభావోక్తి అని అంటారు. అంటే అలంకార శాస్త్రంలో స్వభావోక్తి అని అలంకారం అంటారు. ఆ స్వభావోక్తి అలంకారం లాగా ఇది పూర్తిగా నిజమైనటువంటి విషయం అనేదాన్ని మన పూర్వాచారులు చక్కగా చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా ఈ నాలుగవ అధ్యాయం, భగవద్గీత యొక్క నాలుగవ అధ్యాయం ప్రారంభమవుతుంది. మూడవ అధ్యాయంలో అందరికీ ఆరంభంలోనే జ్ఞానయోగంలో అధికారం అనేది కలగదు. జ్ఞానయోగంలో అధికారం ఎవరికైతే ఉందో అతనికి కూడా నేను కర్త కాదు, నేను చేసే కర్మం అనేది నాకు శేషం కాదు, దానివల్ల వచ్చే ఫలితం దాంట్లో నాకు సంబంధం లేదు అనేటువంటి అభిప్రాయంతో చేసే ఆ కర్మయోగం మిక్కిలి శ్రేష్టమైనది అనే విషయం చెప్పబడినది. శిష్యుడు అని ప్రసిద్ధి పొందినటువంటి వ్యక్తి ఈ లోకక్షేమం కొరకు కర్మయోగాన్ని అనుష్ఠించాలా అని బాగా ఈ విషయాన్ని ఉపదేశించాడు కృష్ణ పరమాత్మ. నాలుగవ అధ్యాయంలో ఈ కర్మయోగం అందరి యొక్క జీవితాన్ని గురించి, అందరి యొక్క క్షేమాన్ని ఉద్దేశించి,
మన్వంతరం యొక్క ఆరంభంలోనే ఇది ఉపదేశం చేయబడినది అని, కర్మయోగంలో జ్ఞానం అనేది అట్లనే దాంట్లోనే అది కలిసి ఉండినట్టు ఉండవలయను అని, కర్మయోగం యొక్క విభాగాలు, కర్మయోగంలో జ్ఞానాంశానికి ప్రాధాన్యం ఉంది అనే ఈ విషయం దీన్ని కృష్ణ పరమాత్మ ఈ అధ్యాయంలో ఉపదేశం చేయబోతున్నారు. ప్రసంగాత్ ఏదో సందర్భం వచ్చినది అని తమ యొక్క అవతారం యొక్క మహాత్మ్యాన్ని ఆరంభంలో కృష్ణ పరమాత్మ తెలియపరుస్తూ ఉన్నారు. శ్రీ భగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మను రిక్ష్వాకవే అబ్రవీత్ ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలేనేహమహత యోగో నష్టః పతంతప సయేవాయ మయాతేధ్య యోగః ప్రోక్తః పురాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతత్ ఉత్తమం అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అర్జున, ఇప్పుడు నీకు ఉపదేశించినటువంటి ఈ కర్మయోగం నాశం కలుగని ఫలితాన్ని ఇస్తుంది. నీకు మాత్రం కాదు, నువ్వు ఎట్లయితే యుద్ధాన్ని చెయ్యవలయను అని అనుకుంటున్నావో ఆ విధంగా నీ ఎట్లయినా నువ్వు యుద్ధం చెయ్యాలా అనేటువంటి భావం, దాని కొరకు ఈ ఉపదేశం, ఈ కర్మయోగ విషయంగా ఉన్నటువంటి ఈ ఉపదేశం అనేది నా చేత చేయబడలేదు. సకల లోకం ఉజ్జీవించాలా అనే భావంతో ఈ మన్వంతరం యొక్క ఆరంభంలోనే సూర్యునికి నేను దీన్ని ఉపదేశించాను. సూర్యుడు తమ పుత్రుడుగా ఉన్నటువంటి వైవస్వత మను అతనికి ఉపదేశించాడు. ఆ మను మహర్షి ఇక్ష్వాకుకు ఉపదేశించాడు. ఈ విధంగా పరంపరగా అనుస్యూత వచ్చినటువంటి ఈ కర్మయోగాన్ని అశ్వపతి, జనకుడు, అంబరీషుడు మొదలైన రాజర్షులు దాన్ని తెలుసుకొని వాళ్ళు కూడా అనుష్ఠించి వచ్చారు. బహుకాలంగా ఇది ఈ విధంగానే వస్తూనే ఉంది. వినేవాళ్ల యొక్క బుద్ధి మాంద్యం వలన ఇది నష్టప్రాయంగా మారినది. అనాదిగా ఉండే ఈ యోగాన్ని, ఈ కర్మయోగాన్ని అదే పద్ధతిలో శాస్త్రంలో చెప్పిన ప్రకారం నా యొక్క మహిమను గుర్తించి దాన్ని తెలుసుకొని నాయందు భక్తిను ప్రకటన చేసి ప్రదర్శించి అవతారంలో చూసిన సౌలభ్యాన్ని చూసి నాయందు ప్రేమ విశ్వాసంతో ఎవరైతే ఉంటున్నారో, అందులో ముఖ్యంగా నువ్వు ఆ విధంగా ఉన్నందువలన నువ్వు నన్ను ఉపాయంగా అంగీకరించి గనుక నీకు నేను ఉపదేశం చేశాను. ఈ కర్మయోగాన్ని ఇంతవరకు ఉపదేశం చేశాను. ఇది వేదాంతంలో ఉన్నటువంటి ఉత్తమ రహస్యంగా ఉన్నందువలన నేను తప్ప వేరే వాళ్ళు దీన్ని చెప్పడం కూడా శ్రమసాధ్యం అన్నారు కృష్ణ పరమాత్మ. అందువల్ల మన్వంతరంలో ఉపదేశం చేయబడినటువంటి విషయం అందరికీ సమానంగా ఉండే విధంగా ఉంది. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం ఈ విధంగా యుగాన్ని చెప్పినప్పుడు కాలక్రమంలో బుద్ధిశక్తి, అనుష్ఠానం ఇది కొంచెం కొంచెంగా తగ్గుతూ వస్తుంది. అందువల్ల అదేవిధంగా ప్రళయం వలన కానీ, యుగ స్వభావం వల్ల కానీ ఈ సంప్రదాయానికి
ఒకనొక సంబంధం లేకుండా పోవడం అనే పరిస్థితి కలిగితే మళ్ళ ఆ సంప్రదాయ ప్రవర్తకుడు ఆ భగవంతుడే బ్రహ్మాది దేవతలకు ఆయన ఉపదేశం చేసి ఆ విధంగా ఈ విషయాలన్నీ లోకానికి వస్తూ ఉన్నాయి. ఈ విధంగా కృష్ణ పరమాత్మ చెప్పడం జరుగుతుంది. అర్జున ఉవాచ అవరం భవతో జన్మ పరం జన్మ వివస్వత కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. అర్జునుడికి తల తిరిగిపోతుంది. అర్జునుడు భగవంతుని యొక్క అవతారాన్ని తెలుసుకోవాలి, ఆ అవతార తత్వాన్ని గురించి తెలుసుకోవాలి. అందువల్ల అర్జునుడు కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు. కృష్ణ, నాకు తల తిరుగుతుంది. కృష్ణ, నేను పుట్టి ఉన్న ఈ సకాలంలోనే నువ్వు పుట్టి ఉన్నావు. 28 చతుర్యుగముల యుగములకు ముందుగా ఉండిన ఆ వివస్వాన్ అనే పిలువబడే ఆ సూర్యునికి, అంటే ఈ వివస్వాన్ ఎవరు? వైవస్వత మను యొక్క తండ్రి, అతడే సూర్యుడు. అతనికి నేను ఉపదేశం చేశాను అంటున్నావు కృష్ణ, నాతో ఇక్కడ ఉంటున్నావు, నా వయసులో ఉంటున్నావు నువ్వు. నువ్వు 28 చతుర్యుగములకు ముందు పుట్టిన ఆ వివస్వాన్ అనే ఆ సూర్యునికి ఎలా ఉపదేశం చేశావు కృష్ణ, నాకు అర్థం కాలేదు. అంటే నువ్వు నిజంగా చెప్తున్నావా? నీకు ఒక పేరు ఉంది, ఎల్లప్పుడూ అసత్యం పలికేవాడు కృష్ణుడు అని పేరు ఉంది. అటువంటి అసత్య మాట ఇది. ఒక ఇంటికి వెళ్తావు నీ చిన్న ప్రాయంలో, వెన్నను ఆస్వాదించడానికి వెళ్ళావు. అప్పుడు ఆ వెన్న ఉండే పాత్రం లోపల చేతును పెడుతూ ఉన్నప్పుడు ఏమిరా చేస్తున్నావని ఇంటి వాళ్ళు అడిగితే, నా ఇంటి దూడ కనపడలేదు, దాన్ని వెతుకడానికి వచ్చానని అబద్ధం చెప్పే మనిషి కదా నువ్వు, నిజం చెప్పు కృష్ణ, నువ్వు చెప్పేది సత్యమా? నువ్వు ఆ సూర్యునికి ఎలా ఉపదేశం చేశావు అని అర్జునుడు అడుగుతున్నాడు. అందువల్ల నువ్వు ఎలా ఎట్లా చెప్తావు? అర్జునుడు ఒక వ్యక్తికి ఎన్నో జన్మములు అనేది లేదు అని అనుకుని ఆ విధంగా అడుగుతున్నాడా? వేరే జన్మలో అనుభవించిన దాన్ని ఈ జన్మలో దాన్ని తలుచుకోవడం కూడా కష్టం అని అనుకుంటున్నాడా? ఈ విధంగా ఈ గీతోపదేశం చేస్తూ ఉన్నటువంటి శ్రీకృష్ణుడు, ఇతనికి జన్మాంతర స్మృతి ఉంది అనేటువంటి దాన్ని తెలుసుకోకుండా అడుగుతున్నాడా అని మనం ఆలోచిస్తే, ఈ మూడులో ఒకటి కూడా ఇక్కడ నిజమైన సమాధానం కాదు. ఒక వ్యక్తికి ఎన్నో జన్మాలు ఉంది అనేటువంటి విషయాన్ని, ఆ విషయంలో అర్జునునికి ఎటువంటి సందేహం లేదు. అతనికి తమకు ఎన్నో జన్మములు ఉండినాయి అనేటువంటి ఆ నిర్ణయం లేకుండా ఉండినట్టయితే, అన్ని తెలిసినటువంటి కృష్ణ పరమాత్మ, నీలాగా నాకు కూడా ఎన్నో జన్మములు గడిచాయి అని చెప్తూ తమ యొక్క ఎన్నో జన్మములను దృష్టాంతముగా ఆయన ఎలా చెప్పగలుగుతాడు? ఎంతోమంది మహానుభావులకు జన్మాంతర స్మృతి అనేది ఉండినది అనేదాన్ని జటభరతుడు మొదలైన వాళ్ళ యొక్క వృత్తాంతాన్ని బట్టి అర్జునుడు బాగా తెలుసుకుని ఉన్నాడు. వేరే జన్మలో అనుభవించిన దాన్ని ఇప్పుడు తలుచుకోవడం అవుతుందా అనేటువంటి భావానికి ప్రసక్తి ఉందా అంటే, ఒక శిశువు ముందుగా
తమ యొక్క ఆకలిని తీర్చుకోవడానికి తల్లి పాలను తాగుతూ ఉంటుంది. ఆ పాలు తాగితే దాహాన్ని అది పోగొడుతుంది అనేటువంటి భావం జన్మాంతర వాసన వల్ల వచ్చినది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ జీవ సమూహంలో కొందరు వేరే జన్మంలో జరిగిన దాన్ని తలుచుకొని ఎంతోమంది మాట్లాడుతున్నారంటే, సర్వజ్ఞుడుగా ఉన్నటువంటి శ్రీకృష్ణుడు ఒక అవతారంలో ఉపదేశం చేసిన దాన్ని మరొక అవతారంలో సాక్షాత్కరించి చెప్పే దాంట్లో అసాంగత్యం ఎలా ఉంది? అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి సర్వేశ్వరుడు అనేటువంటి శ్రీకృష్ణుడే సర్వేశ్వరుడు అని తెలుసుకోలేదు అని కూడా మనం ఎలా చెప్పగలుగుతాం? పరం బ్రహ్మ పరం ధామ అని చెప్తున్నారు కనుక, నువ్వు సర్వేశ్వరుడు అనేదాన్ని నేను బాగా అర్థం చేసుకుని ఉన్నాను అని కదా అర్జునుడు చెప్తున్నాడు. అందువల్ల ఈ ప్రశ్న ఎలా కుదురుతుంది, సరిపోతుంది అని ఇక్కడ ఆక్షేపం. వసుదేవ పుత్రుడుగా ఉన్నటువంటి శ్రీకృష్ణుణ్ణి సర్వేశ్వరుడు అని అర్జునుడు బాగా అర్థం చేసుకుని ఉన్నాడు. అతనికి ఎన్నో అవతారాలు ఉన్నాయి, అతడు సర్వజ్ఞుడు అనే విషయం అర్జునుడికి బాగా తెలుసు. ఆ విధంగా తెలుసుకుని ఉండి కూడా ఏమి తెలియనట్టు అర్జునుడు ఆ విధంగా కృష్ణ పరమాత్మ దగ్గర ప్రశ్న వేస్తూ ఉన్నాడు. కానీ అర్జునుడు ఏమి తెలియనట్టు ఏం తెలుసుకోకుండా ఉండినట్టు ఈ ప్రశ్నను అడగలే. తెలుసుకున్న విషయంలో కొన్ని విశేషాలను తెలుసుకోవాలా అనేటువంటి భావంతోనే ఈ విధంగా ఈ 4వ శ్లోకాన్ని అవరం భవతో జన్మ అనే శ్లోకాన్ని ఆయన చెప్పడం జరుగుతుంది. జన్మ, వార్ధక్యం, మరణం ఇవి మిక్కిలి దోషముతో కూడినవి. ఇతరుల యొక్క హేయమైనటువంటి ఆ జన్మములను పోగొట్టడానికి పరమాత్మ స్వయం అటువంటి హేయమైనటువంటి జన్మను అంగీకరిస్తాడా? భాష్యంలో నిఖిలహేయ ప్రత్యనీక అనేటువంటిది ఆ వాక్యము చేత ఈ విషయం అక్కడ చెప్పబడినది. అందువల్ల అర్జునుడు ఈ విధంగా ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఇక్కడ గీతా భాష్యంలో, ఈ శ్లోకం యొక్క గీతా భాష్యంలో నిఖిలహేయ ప్రత్యనీక అని ప్రారంభించి భగవద్ రామానుజాచార్యులు వారు చక్కగా ఒక వాక్యాన్ని అనుగ్రహించారు. నిఖిలహేయ ప్రత్యనీక కళ్యాణైకతానస్యా సర్వేశ్వరస్యా సర్వజ్ఞస్యా సత్యసంకల్పస్యా అవాప్త సమస్త కామస్యా అని భగవంతుణ్ణి కీర్తించారు భాష్యకారులు. అందువల్ల తమ యొక్క అనుభవం వల్ల తృప్తి పొందిన పరమాత్మకు ఈ జన్మ వల్ల ఏం ప్రయోజనం? ఆయన ఎల్లప్పుడూ మంగళకరంగా ఉన్నటువంటి వాడు. కళ్యాణైక తానస్యా అని అంటున్నారు భగవద్ రామానుజాచార్యులు వారు. ఇతనికి పైన మరొక ఈశ్వరుడు లేదు. అందువల్ల ఇతనికి పైన మరొక ఈశ్వరుడు లేనందువలన సర్వేశ్వరస్యా అని భాష్యకారులు చెప్పడం జరిగినది. అదేవిధంగా సర్వజ్ఞస్య అన్నారు, అన్ని తెలిసినవాడు. దీనివల్ల మంచిది జరుగుతుంది, దీనివల్ల చెడ్డ జరుగుతుంది అనేటువంటి ఆ జ్ఞానం లేని అవస్థలో చిన్న వయసులో ఉన్నటువంటి బిడ్డ అగ్గి దగ్గర పోయి నిలిచి చేతును అగ్గి దగ్గర చూపిస్తే ఏం చేస్తుంది అగ్గి? అగ్ని యొక్క దాహం
దహిస్తుంది కదా. అందువల్ల హితాహితములను తెలుసుకోకుండా పరమాత్మ తమ యొక్క ఇచ్ఛామాత్రేణ ఎన్నో జన్మములను తీసుకుంటున్నాడు అని కూడా చెప్పడానికి వీల్లే. ఈ పరమాత్మ హితం అహితం మొదలైన అన్నిటినూ బాగా తెలుసుకుని ఉన్నటువంటి సర్వజ్ఞుడు. అందువల్ల సర్వజ్ఞస్య అని భాష్యకారులు చెప్పడం జరిగినది. అది మాత్రం కాదు, ఆ భగవంతుడు సత్య సంకల్పుడు, దాన్ని సత్య సంకల్పస్య అనే పదము చేత చెప్తున్నారు. పరమాత్మ హితాహితములను బాగా తెలుసుకుని ఉండినా తమ యొక్క అభిప్రాయానికి విరోధంగా కొన్ని సందర్భంలో అహితంగా ఉండేదాన్ని కూడా అంగీకరిస్తున్నాడు అని చెప్పడానికి వీల్లేదు. అతడు ఎట్లయితే తలుచుకుంటున్నాడో తలుచుకున్న ప్రకారం చేసే శక్తి సామర్థ్యంతో కూడినవాడు కదా అతడు, సత్య సంకల్పుడు కదా అతడు, దీన్ని సత్య సంకల్పస్య అనే పదము చేత అన్నారు భాష్యకారులు. భగవంతుడు అవాప్త సమస్త కాముడు, అన్ని పుష్కలంగా అతని దగ్గర ఉంది. అందువల్ల ఏదో కొత్తగా ఒక ప్రయోజనాన్ని ఒక ఫలితాన్ని పొందుటకు భగవంతుడు అవతారం చేస్తున్నాడు, అతని జన్మను పొందుతున్నాడు అని చెప్పడానికి వీల్లే. దాన్ని చెప్పాలా, అందుకే అవాప్త సమస్త కామస్య అన్నారు భాష్యకారులు. భగవంతుని యొక్క జన్మం అనేది ఇంద్రజాలం మాదిరిగా అసత్యమా సత్యమా? సత్యం అంటే జన్మ ప్రకారం ఎలా ఉంటుంది, అతని యొక్క దేహం ఎలా ఉంటుంది, అతని యొక్క జన్మకు కారణం ఏమి, అవతారానికి కారణం ఏమి, ఎప్పుడు అవతరిస్తున్నాడు భగవంతుడు, ఎందుకు అవతరిస్తున్నాడు భగవంతుడు, ఈ విధంగా 12 అంశాలు అర్జునుని యొక్క ఈ ప్రశ్నలోనే ఉంది అని మన పూర్వాచార్యులు చక్కగా దీన్ని వ్యాఖ్యానించారు. శ్రీ భగవానువాచ బహుని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. అర్జున, నాకు ఎన్నో జన్మములు గడిచాయి అని అంటున్నారు కృష్ణ పరమాత్మ. అది నాకు తెలిసి నీకు తెలియదు అంటున్నారు. ఈ అర్జునుని యొక్క సందేహాన్ని భగవంతుడు ఇక్కడి నుంచి 5 శ్లోకముల చేత ఆ సందేహానికి నివృత్తి కలిగినట్టు చేస్తున్నాడు. హే అర్జున, నీలాగా నేను కూడా అవతారం చేస్తూనే ఉన్నాను, జన్మ ఎత్తుతున్నాను. ఎన్నింద్ర యోనియుమాయి పిరందాయి అని నమ్మాళ్ళువారు చెప్పినట్టు ఎన్నో జన్మములను నేను తీసుకుని ఉన్నాను. ఆ విధంగా ఉండినట్టయితే మన ఇద్దరికి ఏమిటి వ్యత్యాసం అని నువ్వు అనుకోవద్దు. నీకు అర్జున, నీకు నీ యొక్క ముందు జన్మం ఏది నీకు తెలియదు, నేను నీ యొక్క పూర్వజన్మం, నా యొక్క గడిచినటువంటి జన్మాలు అన్ని విషయాన్ని నేను బాగా తెలుసుకుని ఉన్నాను అనేదాన్ని ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్మ చెప్పడం జరుగుతుంది. బహూని వ్యతీతాని ఈ పదముల చేత ఈ అర్థమంతా మన గోచరమవుతుంది. అజోపి సన్న వ్యయాత్మా భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వాం అధిష్టాయ సంభవామి ఆత్మమాయయా. హే అర్జున, నేను అనేక విధంగా అవతారాన్ని చేస్తూనే ఉన్నాను, పుడుతున్నాను, అయినా నేను పుట్టలేదు, నేను పుట్టునే ఉన్నాను అన్నాడు కృష్ణ పరమాత్మ. వెంటనే నేను పుట్టలేదు అంటున్నారు. అజాయమానో బహుదా విజాయతే తస్య ధీరా పరిజానంతి యోనిం అంటుంది ఉపనిషత్. అందువల్ల భగవంతుడు నిజంగా పుట్టలేదు కానీ ఎన్నోసార్లు పుట్టుతున్నారు అంటుంది ఉపనిషత్. అన్ని జన్మలో ఆ భగవంతుడు సర్వజ్ఞుడుగా సమస్త కళ్యాణ గుణ పరిపూర్ణుడుగా సర్వేశ్వరుడుగా ఉంటున్నాడు. దాన్ని కృష్ణ పరమాత్మ ఇక్కడ చెప్పడం జరుగుతుంది.
కొన్ని సందర్భాల్లో ఈ గుణములను ఆసుర ప్రకృతులను వంచడానికి దాచిపెట్టుకొని మనుష్యుడు వలె నేను అభినయం చేస్తున్నాను. భవాన్ సర్వత్రైవ అగుణిత మహామంగళ గుణ అని కూరత్తాళ్వాన్ కూడా ఈ విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. అర్జున, నా యొక్క ఈ దేహం ఉంది చూడు తిరుమేని, ఇది ప్రాకృతంగా ఉండేది కాదు. అప్రాకృతంగా ఉన్నటువంటి శుద్ధ సత్వమయమైనటువంటి తిరుమేని నా యొక్క దేహం. నా యొక్క ఆ జన్మకు కారణం ప్రారంభ కర్మం కాదు, నా యొక్క సంకల్పమే కారణం అని కృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో చెప్తున్నాడు. సంభవామి ఆత్మమాయయా ఆత్మీయేన సంకల్పేనేత్యర్థః అని ఇక్కడ గీతాభాష్యం. తమ సంకల్పము చేత భగవంతుడు ఆ విధంగా అవతారం చేస్తూనే ఉన్నారు. నభూత సంగ సంస్థానో దేహోస్య పరమాత్మనః అంటుంది మహాభారతం. మన యొక్క దేహం లాంటిది కాదు పరమాత్మ యొక్క దేహం. న తస్యే ప్రాకృతామూర్తి మాంసమే దోస్తి సంభవ. వాయుపురాణంలో ఈ శ్లోకం ఉంది. మనలాగా ఆ భగవంతుని యొక్క ఆ దివ్య మంగళ తిరుమేని ఆ విధంగా ఉండేది కాదు అని వాయుపురాణం చెప్తుంది. పరమాత్మ పుడుతున్నాడు, ఆయన పుట్టలేదు అని చెప్పడం ఎలా కుదురుతుంది? ఆయన పుట్టలేదు అంటే అర్థం ఏమి? మనలాగా కర్మాధీనముగా భగవంతుడు పుట్టలేదు అని అర్థం. భగవంతుడు పుడుతున్నాడంటే తమ సంకల్పం వలన, తమ ఇచ్ఛ వలన భగవంతుడు అవతారం చేస్తూనే ఉన్నాడు అని అర్థం. సంభవామి ఆత్మమాయయా అన్నాడు కృష్ణ పరమాత్మ. ఆత్మమాయయా అన్నప్పుడు మాయాశబ్దమునకు అర్థం అసత్యం అనేటువంటి అర్థం కాదు, ఆశ్చర్యమైనటువంటి సంకల్ప జ్ఞానం అని ఇక్కడ అర్థం. మాయయా సతతం వేత్తి ప్రాణినాం చ శుభాశుభం అన్నట్టు పరమాత్మ తమ మాయ చేత ప్రాణుల యొక్క శ్రేయస్సు అశ్రేయస్సు, మంచిది చెడ్డది, దాన్ని బాగా అర్థం చేసుకుని ఉన్నాడు. అందువల్ల యావంతః పాంసవో భూమేహే సంఖ్యాత దేవ మాయయ అన్నట్టు ఈ భూమిలో ఉన్నటువంటి ఈ ఇసుకలు దుమ్ము అన్నిటిను లెక్కించవచ్చు, అది భగవంతుని యొక్క ఆ మాయ వల్ల అవుతుంది అని ఒక చోట చెప్పబడి ఉంది. అక్కడ కూడా మాయా అనేటువంటి శబ్దానికి అతి ఆశ్చర్యమైనటువంటి జ్ఞాన విశేషం అని అర్థాన్ని అన్నారు. అటువంటి భగవంతుడు అజోపి సన్నవ్యయాత్మా అజహ. ఆ భగవంతుడు నా జాయతే ఇది అజహ, మనలాగా పుట్టలేదు. అతని యొక్క స్వరూపంలో స్వభావంలో ఎటువంటి మార్పు లేకుండా ఉన్నటువంటి వాడు అవ్యయాత్మ, ఎల్లప్పుడూ జ్ఞాన సంకోచం లేనివాడు, సదా సర్వజ్ఞుడు. లేకపోతే అజహ, కర్మాధీనమైనటువంటి ఆ జన్మ అనేది ఇతనికి లేదు, అటువంటి జన్మరాహిత్యం ఇతనికి ఉంది. అవ్యయాత్మ, కర్మాధీనమైనటువంటి మరణం అనేది ఇతనికి సంభవించదు. భూతానాం ఈశ్వరః అంటే చరాచర నియంత. ఈ మూడు పదముల చేత బద్ధ ముక్త నిత్య విలక్షణుడు పరమాత్మ అనే విషయం చెప్పబడినది. ప్రకృతిం స్వాం అధిష్టాయ సంభవమ్యాత్మమాయయా. ప్రకృతి అంటే స్వభావం అర్థం. స్వ అసాధారణమైనటువంటి ధర్మం. నిత్యాలింగ స్వభావ సంసిద్ధి అని ఆ భగవంతుని యొక్క ఆ తిరుమేని
స్వభావ శబ్దము చేత చెప్పబడుతుంది. అందువల్ల తమకి మిక్కిలి అసాధారణంగా కనబడుతున్నటువంటి అప్రాకృతమైనటువంటి తిరుమేనితో భగవంతుడు అవతారం చేస్తున్నాడు అని దీనికి అర్థం. ఈ శ్లోకం చేత భగవంతుడు ఎలా పుడుతున్నాడు, అలా అంటే ఇది ప్రాకృతమా అప్రాకృతమా, అంటే మామూలు సంసారులు వలె కర్మ సంబంధం వలన భగవంతుడు పుడుతున్నాడా, వేరు కారణం చేత భగవంతుడు అవతరిస్తున్నాడా మొదలైనటువంటి ఈ సందేహాలకు సమాధానంగా కృష్ణ పరమాత్మ అజోపిసన్ అవ్యయాత్మ అనేటువంటి శ్లోకాన్ని ఆయన చెప్పడం జరుగుతుంది. అతి ఆశ్చర్యమైన శ్లోకం. మన పూర్వాచార్యులు అక్కడక్కడ ఈ శ్లోకాన్ని ప్రమాణంగా తీసుకుంటున్నారు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్నమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అర్జున, నా యొక్క అవతారానికి కాలనియమం లేదు. ఎప్పుడు నేను బ్రాహ్మణుడు క్షత్రియుడు వైశ్యుడు శూద్రుడు అని నాలుగు వర్ణంలో పుట్టిన వాళ్లకు బ్రహ్మచర్యం గార్హస్థ్యం వానప్రస్థం సన్యాసమని నాలుగు ఆశ్రమాలు ఉన్నాయి కదా, దానికి ఏర్పడిన శాస్త్రోక్తమైనటువంటి ఆ ధర్మములు దానికి ఏదైనా హాని కలిగితే దానికి విపరీతమైనటువంటి ఆ అధర్మాలు దానికి ఒక రకమైనటువంటి ఉత్తితి అది పైకి లేస్తే అధర్మం, అప్పుడు నేను అవతారం చేస్తూనే ఉన్నాను. అంటే ధర్మ గ్లాని కలిగినప్పుడు ధర్మానికి నాశం కలిగినప్పుడు నా యొక్క అవతారం జరుగుతూ ఉంటుంది అంటున్నాడు కృష్ణ పరమాత్మ గీతలో. భగవంతుని యొక్క అవతారానికి ఈ జీవులు వలె పుణ్య పాపముల యొక్క పరిపాకం అనే ఆ కాలం ఇక్కడ కారణంగా ఉండదు. ఆ భగవంతునికి కర్మ సంబంధం అనేది లేనందువలన ఇప్పుడే అతడు అవతరిస్తున్నాడు అనేటువంటి విషయం లేదు. మన్వంతరం మహాకల్పం మొదలైన సమయంలో అవతరించాలా అనేటువంటి కాలనియమం కూడా భగవంతుడు పెట్టుకోలేదు. ధర్మానికి ఎప్పుడైతే గ్లాని కలుగుతుందో నాశం కలుగుతుందో అదే భగవంతుని యొక్క అవతార కాలం అనే విషయం ఈ శ్లోకం వల్ల గోచరమవుతుంది. ధర్మానికి నాశం కలిగితే నేను సహించను అంటే ఆ ధర్మం పూర్తిగా నాశమైపోయేదాన్ని నేను ఎలా సహిస్తాను, అధర్మం పైకి లేచిన దాన్నే నేను సహించను అంటే అది కొమ్మలతో బాగా వృద్ధి పొంది ఉండినట్టయితే నేను గమ్మున ఉంటానా అనే విషయాన్ని కృష్ణ పరమాత్మ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. తదా ఆత్మానం సృజామ్యహం అని అన్నారు ఇక్కడ. నేను ఆత్మను సృష్టి చేస్తున్నాను అని దీనికి అర్థం. ఇక్కడ ఆత్మ అనేటువంటి శబ్దము చేత భగవంతుని యొక్క స్వరూపం చెప్పబడినది అని మనం అర్థం చేసుకోకూడదు. భగవంతుని యొక్క స్వరూపం ఎల్లప్పుడూ నిత్యంగా ఉన్నందువలన దాన్ని మళ్ళా సృష్టి చేసే ప్రసక్తి అనేది లేదు. ఆ విధంగా సృష్టి చేయడం మన వల్ల అవ్వదు. ఆ భగవంతుడు తనను తానే ఆ విధంగా సృష్టి చేసుకుంటున్నాడు అంటే ఆత్మాశ్రయం మొదలైన దోషాలు సంభవిస్తాయి. అందువల్ల ఆత్మశబ్దము జీవుణ్ణి చెప్తుంది అని పరమాత్మ యొక్క అవతారాన్ని చెప్పే ఈ ప్రకరణానికి అది చేరదు. అందువల్ల ఇక్కడ ఆత్మశబ్దం అవతార శరీరంతో కూడిన భగవత్ స్వరూపాన్ని చెప్తుంది
అని మన ఆచార్యులు చెప్పడం జరుగుతుంది. పరమాత్మ అనేవారు అన్ని చోట వ్యాపించి ఉండేదాని వల్ల ధర్మానికి గ్లాని కలిగినటువంటి సమయంలో దేవ మనుష్యాది సజాతీయమైనటువంటి ఒకనొక తిరుమేనితో సేవ ఇస్తూనే ఉన్నాడు. అటువంటి తిరుమేని శుద్ధ సత్వమయంగా ఉంది, అప్రాకృతమైనది అది. అటువంటి తిరుమేని భగవత్ సంకల్పము చేత వైకుంఠలోకం నుండి కింద దిగుతుంది. ఆ విధంగా దిగడం వల్ల అవతారం అని పేరు ఏర్పడినది. భగవత్ సంకల్పాన్ని అనుసరించి శుద్ధ సత్వమయమైనటువంటి దేవ మనుష్యాది సజాతీయమైనటువంటి తిరుమేనిగా భగవంతుని యొక్క తిరుమేని అవుతుంది. అటువంటి తిరుమేనితో అటువంటి రూపంతో భగవంతుడు మనకు సేవ ఇస్తున్నాడు. అందువల్ల ఇక్కడ విలక్షణంగా భగవంతుని యొక్క ఆ తిరుమేని, ఆ దివ్య దేహం ఉంటుంది అనేది ఇక్కడ చెప్ప విశేషమైనటువంటి విషయం. ఎప్పుడు నువ్వు అవతారం చేస్తున్నావు అనేటువంటి ప్రశ్నకు సమాధానంగా ఈ శ్లోకాన్ని కృష్ణ పరమాత్మ చెప్పడం జరిగినది. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. గీతలో 4వ అధ్యాయంలో 8వ శ్లోకం. పరిత్రాణాయ సాధూనాం, కృష్ణ పరమాత్మ అంటున్నారు, అర్జున సాధువులను కాపాడుటకు, చెడ్డవాళ్లను సంహారం చెయ్యుటకు, ధర్మాన్ని సంస్థాపనం చెయ్యుటకు ఒక్కొక్క యుగంలో నేను అవతరిస్తున్నాను అని కృష్ణ పరమాత్మ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఈ శ్లోకం యొక్క తాత్పర్య చంద్రికలో వేదాంత దేశికులు వారు సాధవో హ్యుపాసకాః తత్పరిత్రాణమేవోద్దేశ్యం ఆనుషంగికస్తు దుష్కృతాం వినాశః సంకల్పమాత్రేణాపి తదుపపత్తేః అని అనుగ్రహించి ఉన్నారు. ఆ విధంగా రాసి ఉన్నారు. అంటే సాధువులు అంటే ఎవరు? ఎవరు జోలికి వెళ్లకుండా గమ్మును కూర్చుని ఉన్నాడు కదా, అటువంటి వ్యక్తిని కూడా మనం సాధువు అంటాం. ఆ సాధువు కాదు ఇక్కడ. సాధువు అంటే భగవంతుణ్ణి సదా సర్వకాలం ఉపాసనం చేస్తూ ఉండేవాళ్ళు, ఉపాసకులు. ద్వాత్రింసద్ విద్యాహ అని శాస్త్రం చెప్తుంది, వేదాంత శాస్త్రం. భగవంతుణ్ణి చేరుటకు భగవంతుని యొక్క విలక్షణమైనటువంటి దివ్యమైనటువంటి పాదారవిందాన్ని చేరుటకు 32 మార్గములు వేదాంతంలో ప్రదర్శింపబడినాయి. ద్వాత్రింసద్ విద్యాహ, అందులో ఏదో ఒక విద్యను అనుసరించి సద్విద్య, దహర విద్య, వైశ్వానర విద్య, ఈ విధంగా ఎన్నో విద్యలు ఉన్నాయి. అందులో ఏదో ఒక విద్యను ఉపాసనం చేసేవాడు ఉన్నారు కదా, అతడే సాధు అనే పదము చేత పిలువబడతాడు. అటువంటి వాళ్లను కాపాడాలట. అటువంటి ఉపాసకులు ఎటువంటి వాళ్ళంటే అటతి యద్భవాన్ అన్హికననం త్రుటియుగాయతే త్వామపశ్యతాం కుటిలకుంతలం శ్రీముఖంచతే జడ ఉదీక్షతాం పక్ష్మకృద్దృశాం. శ్రీమద్భాగవతంలో చెప్పినట్టు ఆ గోపికా స్త్రీలు కృష్ణ పరమాత్మతో వాళ్ళు రాసక్రీడ చేసి చేసిన పిమ్మట గోపికాస్త్రులకు ఒక అహంకార మమకారం పైకి లేచినది. మనం అందంగా ఉన్నాం, కృష్ణ పరమాత్మ కృష్ణుడు మన దగ్గరికి వచ్చాడు, మనమే అందంగా ఉండే అతిరూప సుందరిగా ఉండే వాళ్ళం మనమే అనే భావం వాళ్లకు వచ్చినది. దీన్ని ఇట్లా అనుకుంటారా వీళ్ళు, వీళ్ళని ఏం చేస్తాను చూడు అని కృష్ణ పరమాత్మ వాళ్ళ కంటి కనపడకుండా అంతర్ధానం అయిపోయినాడు. కృష్ణుణ్ణి చూడకుండా వీళ్ళంతా కష్టపడుతున్నారు గోపికాస్త్రులు. అప్పుడు వాళ్లకు త్రుటి యుగాయతే త్వాం అపశ్యతాం, నిన్ను చూడకుండా ఒక క్షణం మాకు ఒక యుగంలాగా ఉంది అని వాళ్ళను చెప్పడం జరుగుతుంది. ఆ మాదిరిగా గోపికాస్త్రుల్లాగా ఈ ఉన్నటువంటి వాళ్లే ఈ సాధువులు, ఈ ఉపాసకులు. అందువల్ల అటువంటి వాళ్ళని కాపాడమే కృష్ణ పరమాత్మ యొక్క ప్రధాన ఉద్దేశ్యం. అందువల్ల సాధు అంటే ఏదో అసమర్థుడు అని అర్థాన్ని మనం పెట్టుకోకూడదు.
తమ వర్ణాశ్రమ ధర్మాన్ని బాగా అనుష్ఠించేవాడై తమ మిత్రులను విరోధులను సమంగా ఎవరైతే చూస్తున్నాడో అటువంటి వాడై ఇతరుల యొక్క వస్తువులను అపహరించకుండా ఉండేవాడై ఎవరిని హింసించకుండా ఉండేవాడై శుద్ధమైనటువంటి మనస్సుతో కూడిన వాడై విష్ణు భక్తుడుగా ఎవరైతే ఉంటున్నాడో అటువంటి వ్యక్తి సాధు అని పిలువబడుతున్నాడు. త్రాణం అంటే రక్షణం. రక్షణం అంటే అనిష్ట నివృత్తిపూర్వక ఇష్టప్రాపణం. అనిష్టాన్ని పోగొట్టేసి ఇష్టండేదాన్ని ఇచ్చేదే త్రాణం, రక్షణం అని చెప్పబడుతుంది. శ్రీవైష్ణవులకు అనిష్టం అనేది ఏది అంటే భగవంతుడు దొరకకుండా పోయడమే వాళ్లకు అనిష్టం. భగవంతుణ్ణి ఆశ్రయించి అతన్ని పొందడం అనేది వాళ్లకు అనిష్ట నివృత్తి అవుతుంది. అన్ని చోట వ్యాపించి ఉన్నటువంటి ఆ భగవత్ స్వరూపం మొదలయ్యే అంటే భగవత్ స్వరూపం లాంటిది మన వాక్కు మన మనస్సు దీనికి గోచరం అవదు. అందువల్ల భగవంతుని యొక్క ఆ దర్శనం లేకపోతే ప్రాణంతో మేము ఉండము అనే రకంగా ఉండేవాళ్ళై క్షణకాలం అతన్ని చూడకపోతే కల్పకోటి కాలంగా ఎవరికైతే కనబడుతూ ఉంటుందో గద్గదమైనటువంటి మాటలతో వాళ్ళు మారిపోతారో అటువంటి వాళ్లే ఉపాసకులు, వాళ్లే సాధువులు. అటువంటి వాళ్లను కాపాడుటకు భగవంతుడు రాముడుగా కృష్ణుడుగా అవతారం చేసి వాళ్లకు తమ యొక్క దర్శనాన్ని ఇచ్చి వాళ్లతో మాట్లాడి తమ యొక్క దివ్య చరిత్రములను ప్రత్యక్షంగా అనుభవించేటట్టు చేసి ఆత్మధారణాన్ని వాళ్లకు కలిగినట్టు చేసి రక్షిస్తున్నాడు. అందువల్ల అటువంటి వాళ్లను కాపాడుటకు భగవంతుని యొక్క అవతారం. చెడ్డవాళ్లు ముందు చెప్పిన సాధువులు ఉపాసకులు వాళ్లకు వాళ్ల విషయంలో విరోధభావంతో కూడిన వాళ్ళు, భగవద్ భాగవత అపచారం ఎల్లప్పుడూ చేస్తూ ఉండేవాళ్ళు, వాళ్లను సంహారం చేయడం కూడా భగవంతుని యొక్క అవతార కార్యంగా కీర్తింపబడుచున్నది. సాధు రక్షణం ముఖ్య ప్రయోజనం, దుష్కృతు వినాశనం అనేది అప్రధానం. సాధువులు రక్షించడమే ప్రధానం. పైరిల్ కలైపోల్ అసురరే కాయిందాన్ అని దేశికులు వారు ఒక చోట అంటున్నారు. అందువల్ల పొలంలో పంట బాగా పండి ఉన్నప్పుడు ఒడ్లు వరి ధాన్యం మధ్యలో గడ్డి పుల్లు ఉంటే దాన్ని మెల్లగా తీసేస్తారు, దాన్ని కళయి అంటారు. దాన్ని తీసినట్టు ఈ చెడ్డలను తీయడం, ఆ పైరులాగా వరి ధాన్యంలాగా సాధువులు ఉన్నారు, వాళ్లను కాపాడడం ముఖ్యోద్దేశ్యం. అందువల్ల భగవంతుని యొక్క అవతారం ఆ విధంగా జరుగుతూ ఉంది. న చలతి నిజవర్ణ ధర్మతో యహ సమమతి ఆత్మ సుహృద్ విపక్ష పక్షే నహంతి నచహంతి కించిత్ ఉచ్చై స్మిత మనసం తమవేహి విష్ణుభక్తం అని విష్ణు పురాణంలో ఒక శ్లోకం ఉంది. అందువల్ల ఆ విధంగా ఉన్నటువంటి వాడే నిజమైనటువంటి సాధువు. అటువంటి సాధువులు రక్షించడం, ఎవరైతే వర్ణాశ్రమ ధర్మం నుండి మారకుండా వర్ణాశ్రమ ధర్మాన్ని అనుసరిస్తూ ఉంటాడో, సుహృత్తు విరోధి అని అందరినీ సమానంగా ఎవరైతే చూస్తాడో, ఇతరుల యొక్క వస్తువును దొంగతనం చేయకుండా ఎవరైతే ఉంటాడో, అటువంటి వాడే నిజమైనటువంటి విష్ణు భక్తుడు. వర్ణాశ్రమాచారవత పురుషేణ పరపుమాన్ విష్ణురారాధ్యతే పంథ నాణ్యత్తత్తోషకారక. విష్ణు పురాణంలో ఉన్నటువంటి శ్లోకం
అందువల్ల వర్ణాశ్రమ ధర్మాన్ని అనుష్ఠిస్తూ శ్రీ మహావిష్ణువును ఎవరైతే ఆరాధిస్తూ ఉన్నాడో అటువంటి వాడే సాధువు. అటువంటి సాధువులకు వేరే మనస్తృప్తి అనేది వేరే విషయంలో వాళ్లకు కలగదు, ఇదే వాళ్లకు తృప్తిని ఇచ్చే విధంగా ఉంటుంది. అందువల్ల సాధువులకు ధారక పోషక భోగ్యంగా ఉండేది సర్వం ఆ కృష్ణుడే. ఉండుంజోరు పరుగునీర్ తిండిం వెత్తిలై ఎల్లాము కన్నన్ అన్నారు నమ్మాళ్వారు. తినే అన్నం, తాగే నీరు, తరువాత వేసే తమలపాకు అన్నీ శ్రీకృష్ణుడే. ఆ విధంగా ఆ భావంతో కూడిన వాళ్లే సాధువులు. అందువల్ల అటువంటి వాళ్లను రక్షించడానికి భగవంతుని యొక్క అవతారం అనేది జరుగుతూ ఉంది. ఆ సాధువులు భగవంతుని యొక్క సాక్షాత్కారం కొరకు వాళ్ళు ఏం చేస్తారంటే, ముందుగా కొద్దిగా కొద్దికాలం కళ్ళు మూసుకొని ఆ భగవంతుని యొక్క విశ్లేషాన్ని వాళ్ళు సహించినట్టయితే ఆ భగవంతుడు కూడా వాళ్ల యొక్క ఆ స్థితిను సహించుకుంటాడు. వాళ్ళు సహించలేదు, వీళ్ల యొక్క సాంగత్యాన్ని భగవంతుడు వదలడానికి సిద్ధంగా లేదు. వాళ్లకు సేవ ఇచ్చి, వాళ్లతో మాట్లాడి, వాళ్లను ఆలింగనం చేసుకొని కవలించుకొని ఉండాలా అని భగవంతుడు కోరుతున్నాడు. వాళ్లను అనేక విధంగా ఆ భగవంతుడు రక్షిస్తూ ఉన్నాడు. ఇక్కడనే భగవంతుడు నేరుగా సేవించవలయను, అతనితో మాట్లాడాలి, అతన్ని కవలించుకోవాలా అనేటువంటి ఆశతో కూడిన వాళ్లకు భగవంతుడు ఈ విధంగా అవతారం చేయకపోతే ఎలా కుదురుతుంది? సాధు పరిత్రాణం, చెడ్డవాళ్లను నాశం చేయడం, ధర్మాన్ని నిలబెట్టడం, ఈ మూడు కార్యాన్ని శ్రీవైకుంఠంలోనే పరవాసుదేవుడు కూర్చొని ఒక సంకల్పం చేస్తే అయిపోతుంది కదా. ఎందుకు భగవంతుడు ఈ విధంగా రాముడుగా కృష్ణుడుగా అవతారం చేస్తున్నాడంటే దానికి సమాధానం ఇదంతా. అంటే తమ దగ్గర భక్తిభావంతో కూడినటువంటి వాళ్లతో కలిసిమెలిసి ఉండాలి, వాళ్లతో మాట్లాడాలి, వాళ్ల యొక్క సుఖ దుఃఖాన్ని పంచుకోవాలా, ఇదే భగవంతుని యొక్క కోరికట. దాని కొరకే భగవంతుడు అవతారం చేస్తూనే ఉన్నారట. సాధువులకు అంతరముగా ఉన్నటువంటి ఒకనొక భయం ఏమిటంటే భగవత్ సేవ అనేది లభించకుండా పోతుందో ఏమో అనేటువంటి భయం. ఆ భగవంతునితో మాట్లాడి అతనితో కవలించకుండా మనం పోతామో అనేటువంటి భయం ఉందట వాళ్లకు. అటువంటి భయాన్ని తమ అవతారము చేత పోతున్నాడు ఆ పరమ పురుషుడు. వీళ్లకు ఈ సాధువులకు నుంచి వచ్చే భయం ఏమిటంటే దుష్టులు, విరోధులు, వాళ్ల వల్ల కలుగుతూ ఉన్నటువంటి కష్టాలు. దాన్ని కూడా అర్థం చేసుకొని భగవంతుడు అటువంటి ఆ బాహ్యమైనటువంటి భయాన్ని కూడా తమ అవతారం వల్ల పోగొడుతున్నాడు భగవంతుడు. అందువల్ల సర్వకర్మ సమారాధ్యుడుగా ఉన్నటువంటి ఆ భగవంతుడు ఎల్లా అంటే కరుమంగళం అంటే ఆళ్వార్ల పాసురం కూడా ఉంది, అంటే ఎల్లా కరుమంగళం చెయ్యని అంటారు. అందువల్ల సమస్త ధర్మములను పాలిస్తే ఆ ధర్మాలన్నీ అతనికి చేయవలసినటువంటి ఆరాధనాలే, ఆ పరమాత్మకు సంబంధించినటువంటి ఆరాధనంగానే ఉంటుంది. ఈ ధర్మములను ఉపదేశ ద్వారా అనుష్ఠాన ద్వారా స్థాపించేది అనేది వ్యాసమహర్షి లాంటి వాళ్ల ద్వారా అవుతుంది. అయినా ఆరాధింపబడేవాడు నేను కదా భగవంతుడు అనుకుంటున్నట. అందువల్ల ఆరాధ్యుడుగా ఉన్నటువంటి తనను ఆ భక్తులు ఎదురుగా, ఆ సాధువులు ఎదురుగా నిలబెట్టకపోతే, మనం ఆ విధంగా అవతారం చేయకుండా పోతే వాళ్ళకి ఎలా తృప్తి కలుగుతుంది?
మూడు జన్మములు శత్రువుగా ఉండి శతాధికమైనటువంటి చెడ్డ మాటలను చెప్పిన ఆ శిశుబాలుడు కూడా కృష్ణుని యొక్క విలక్షణమైనటువంటి ఆ దర్శనం వలన ప్రీతిని పొంది ముక్తుడుగా మోక్షాన్ని పొందినాడని చరిత్రం చెప్తుంది కదా. అందువల్ల తమకు శేషంగా ఉన్నటువంటి ఆ ధర్మాన్ని ఆ భగవంతుడే కాపాడుతున్నాడు. ఆ ధర్మాన్ని స్థాపించడం అనేది ఆ ధర్మం అన్నిటికీ ఆ భగవంతుడే ఉద్దేశ్యంగా కనబడుతూ ఉన్నాడు. అందువల్ల అదన్నీ ఆ భగవంతునికే వచ్చి చేరుతుంది. అందువల్ల భగవంతుని యొక్క అవతారం అనేది ఈ విధంగా మూడు కారణాన్ని పురస్కరించుకొని జరుగుతూ ఉంది. సాధు సంరక్షణం, దుష్కృతి వినాశనం, ధర్మ సంస్థాపనం అని చెప్తూ ఈరోజు ఈ ఉపన్యాసాన్ని పూర్తి చేసుకుంటాము. భగవద్గీతలో 4వ అధ్యాయంలో 8వ శ్లోకం వరకు అయినది. తరువాత శ్లోకాన్ని వచ్చేవారం మనం వింటాం. కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః కృష్ణాయ పరబ్రహ్మణే నమః.